ప్రపంచాన్ని క్రీస్తు పూర్వం కొన్ని సామ్రాజ్యాలు, అందులో ఒక సామ్రాజ్యం మనకు తెలుసు బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యం, ఎందుకంటే చరిత్ర ప్రపంచ చరిత్రలో ఇది రాయబడింది, అది ఎంతవరకు నిజం అని మనం తెలుసుకోవాలంటే వాళ్ళు చెప్పింది నిజమా కాదా. కుమారుడు సంతోష్ మాట్లాడినప్పుడు మరి పరిశోధించబడిన వ్రాయబడిన చరిత్రను చెప్పుకొనిచున్న వాటిని ఈరోజు ఏ విధంగా ఆయన నిరూపించగలిగారో మీకు తెలుసు. మరి ఇప్పుడు బబులోను గురించిన వ్రాసిన బాబిలోనియన్ కింగ్డమ్ గురించి రాసినటువంటి చరిత్రకారులు వాళ్ళు బాబిలోనియన్స్ గురించి రాసింది రైటా? ఓన్లీ 25% రైట్, 75% చెప్పటం మానేశారు వాళ్ళు. మీరు అడగండి సార్ ఎవరైనా, ఎనీ హిస్టోరియన్ మీరు అడగండి, మా పిడి సుందరరావు గారు ఇలాగ అంటున్నారు 25% మీద రైట్ట. అంటే ఈ బాబిలోనియన్స్ అండ్ మిడో పెర్షియన్స్ అండ్ గ్రీక్స్ అండ్ రోమన్స్ వీటి గురించి వీడు రాసిన చరిత్ర అనేది ఎంతవరకు నిజం అనేది కూడా మనం నిర్ధారం చేసుకోవాలి. ఎవరో ఏదో రాసేశాడు కనుక అది నిజం. ఈరోజు ప్రపంచం ఎలా అయిపోయిందంటే అండి, ఎవడేం చెప్తుంది అని వీడు నమ్మేటివేనండి, ఎవడేం చెప్పినది నమ్మేటమే. వద్దండి, నమ్మకండి, నమ్మొద్దని యేసు చెప్పిన మాట ఇప్పుడు చదువుతాడు అది నమ్మండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, ఏనన్నా మార్కు సువార్త 4వ అధ్యాయం 24లో 2000 సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 33లో సుమారు యేసుక్రీస్తు ఏమి చెప్పాడు నాటి మానవ సమాజానికి ఒక మేలుకొలుపు. 4:24 మార్కు సువార్త. మీరేమి వినుచున్నారో, మీరేమి వింటున్నారో, అంటే మీరు వినకూడని సంగతులు మీకు వినిపిస్తాయి, మీరు వినకూడని సంగతులు మీకు వినిపిస్తాయి. శాంభవి మనూరి నుండి ఎవడది పిల్లది శాంభవి, గుంటూరా ఏదైనా ఊరా, గుంటూరే. ఈ శాంభవి ఈ మీడియా వాళ్ళు తీసుకొచ్చిన ఒత్తిడికి 2012 యుగాంతం అయిపోతుంది అని, అసలు ఆ యుగాంతం అంటే ఏంటో ఆ బ్రెయిన్కి ఊహించలేదండి. ఆ శాంభవి చిన్న పిల్ల, ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేశారు ఆ పిల్లని. దీనికి మీడియా అబ్బా ఎంత హడావుడి చేసేసిందంటే చివరికి మీ గుంటూరు దళైలమ్మ కూడా వచ్చినట్టు మరి న్యూస్లో నేను చూశాను. ఏంటి ఈ అమ్మాయి చెప్పింది రైట్ అని ఆయన చెప్తున్నాడు. దీనికి ఎంత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత డబ్బు ఖర్చు పెట్టింది సెక్యూరిటీ కోసం, ఆయన రావటం హడావుడి, ఇవన్నీ చేసి శాంభవ తల్లి అంటది ఈ మీడియా వాళ్ళేనండి నా బిడ్డను పాడు చేశారు అంది. ఓ చిన్న పిల్ల నోట వాళ్ళు ఏదో చచ్చిపోయిన చరిత్రకారులు ఏదో చెప్పారు, లేదంటే ఆస్ట్రాలజర్స్ ఏదో చెప్పేశారు, అది వేరు అలా ఉంచండి. ఈ పిల్ల కూడా అంటాం, ఈ పిల్ల నోటంటే వచ్చిన మాటల్ని దళైలామ గారు, ఆయన కూడా అమ్మాయికి దేవుడి పక్షాన ఉన్నాడు ఈమె చెప్పింది రైట్ అని ఆయన అంటాడు. దీనికి గుంటూరు అంతా అట్టుడుగుపోయింది ఆ రోజు. ఆయన దళైలామ గారు ఈ ఏరియాకి రావడం వలన గవర్నమెంట్కి, మన స్టేట్ గవర్నమెంట్కి చాలా డబ్బు ఖర్చు అయింది, ఆయన భద్రతా ఏర్పాట్లు చాలా. చివరికి కలెక్టర్ గారు ఒక ఆదేశం పంపించారు, ఈమెని శుభ్రంగా తీసుకెళ్ళి మున్సిపాలిటీ బడిలో వేసామన్నాడు. కలెక్టర్ గారు ఏమి చేరుకున్నారు తీర్పు, ఈయన ముందు తీసుకెళ్ళి బడిలో పడేయండి అన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటేనే సరిగ్గా సంగతులు చెప్పటం లేదు పిల్లలకి, ఇక బడిలో అయితే ఉన్నమతి చెడిందంటారు మనోళ్ళు పెద్దలు. అక్కడికి వెళ్ళేసరికి చరిత్ర అంత చరిత్ర, బాబు నీ గ్రూప్ ఏంటి, హిస్టరీ అండి. అసలు నీ హిస్టరీ నీకు సరిగ్గా తెలీదు, ఆ హిస్టరీలన్నీ నిజమని నమ్ముతున్నావా? అసలు ఈ పాఠ్యాంశాలు మనం తీసి మార్చేయాలండి, మార్చమని ప్రభుత్వానికి చెబుతాను ఇక.
ఎందుకంటే చెప్పడానికి వయసు ఉండాలి కదా. కుర్రోడు చెప్తే నువ్వు కుర్రోడు నీకేం తెలుసు అంటాడు, ముసలోడు అయిపోతే ఏమండి. ఇండియాలో చరిత్ర మార్చండి, పాఠ్యపుస్తకాలు మార్చేయండి, పాడైపోతున్నారు దేవుని పిల్లలారా. కనుక బబులోను చరిత్ర వ్రాసారు వాళ్ళు. ఎవరు ఏ చరిత్ర రాసినా, ఎవరు శాస్త్రీయంగా ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా దాన్ని వెంటనే మీరు బైబిల్ దగ్గరికి తేవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మీరందరూ గమనించండి, బైబిల్ అసలు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానండి. అబ్బో మన వయసు సరిపోదండి ఆ లోతుల్లోకి వెళ్ళడానికి. ఈ కాలంలో ఉన్న అజ్ఞానంపై బైబిల్లో మనకున్న మనకు దేవుడిచ్చిన ఈ జ్ఞానంతో అడ్డగలం. ఇక సైన్స్ అనేది ఎంత ఎత్తుకు వెళుతున్నా అంత ఎత్తులో బైబిల్ మీకు అర్థమవడం ప్రారంభమవుతుంది రాబోయే తరాల వాళ్ళకి. అందులో అనుమానం ఏమీ లేదు. ఈవేళది ఆవేళది ఆవేళది ఈవేళది అనుకోకండి. ఆ రోజు మరీ గొప్పవాళ్ళు మీ గర్భాల నుండి బయటకు వస్తారు ఈ ఆశయాలతో ఉన్న మీరు. ఆ రోజు మీ గర్భాల నుంచి వచ్చిన వాళ్ళే వాదనకు దిగుతారు వాళ్ళతో. 123 127 కీర్తన మరి నిజంగా ఆ చివరి మాటలో 4వ వచనంలో ఏమంటాడంటే అద్భుతమైన మాట. ఆ తరానికి వాళ్ళు, ఈ తరానికి నేను, నా తరం తర్వాత మీరే, మీరే నా పిల్లలు, మీ తర్వాత మీ గర్భాన పుట్టిన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు. అడ్డుకుంటున్న ప్రతి శాస్త్రీయ పరిశోధనను దుమ్ము లేపేసేటట్టుగా మీరు మీ బిడ్డల్ని తయారు చేయాలి. ఎందుకంటే అబద్ధం, అసత్యం, మోసం, దగ అంత మోసపోతున్నారండి ఈ మాయ మాటలతో. మీరు గమనించండి ఏమండి, ఏముందండి అక్కడ, యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వండేవారు. నేనంటున్నాను ఎందుకన్నా మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఎందుకు మీరు ఇంకా బిడ్డలు కంటం లేదు అంటుంటాను. గర్భం ఉడిగిపోయిన తర్వాత నీ పిల్లలు బాగోరయ్యా, యవ్వన కాలంలోనే పుట్టాలయ్యా. యవ్వన కాలంలో నీ నాడీ మండల వ్యవస్థ, యవ్వన కాలంలో పదునెట్టబడిన నీ బ్రెయిన్, యవ్వన కాలంలో శరీరంలో ఉన్న ప్రతి అణువు నువ్వా నేనులా ఉంటుంది. ఇది ఏ డాక్టర్నైనా అడిగితే చెప్తాడని మీకు అనుకోండి, వాళ్ళకి అసలు ఏమీ రా వాళ్ళకి. ఎందుకంటే ఇంకా ఈ థియరీ ఎవడు కూడా ఈ మెడిసిన్లో ప్రవేశపెట్టలేదు. దేవుడు చెప్పాడు క్రీస్తుపూర్వం 100 ఇయర్స్ సుమారు యవ్వన కాలం మందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. ఒక బలవంతుడు విల్లును పట్టుకొని అంబుల పొదుల నుంచి అంబును తీసి లాగాలి. అలా లాగాలంటే ఆ బాణం, ఆ అంబు శత్రువు గుండెను చీల్చేయాలి, గురి తప్పకుండా గుచ్చుకోవాలి వెళ్ళి. కనుక యవ్వన కాలంలో చేసుకోండి పెళ్ళి, యవ్వన కాలంలో పెళ్లి చేసుకోండి అన్నాడు. యవ్వన కాలంలో మంచి మంచి పిల్లలు, ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. ఆ దేవుని మాట అండి, నేనన్న మాట కాదు. నువ్వు వయసు మళ్ళిపోతుంటే నీ పుట్టిన పిల్లలు కూడా బాగోరు, శారీరకంగా బాగోరు, మానసికంగా బాగోరు. కనుక దేవుని పిల్లలారా, యవ్వన కాలమందు పుట్టాలి పిల్లలు, వాళ్ళే నాలాంటి బలవంతుడి చేతికి ఇచ్చేయండి మీ పిల్లల్ని. నా విల్లును నిలబెట్టి ఎవడు శాస్త్రవేత్త, ఎవడు చరిత్రకారుడు, వాడికి సరిపోయిన బాణం, ఈవేళ నాకు బాణం దొరికింది సంతోష్. బాగా చెప్పాడు ఏమండి, చరిత్ర గురించి బాగా చెప్పాడు, వెరీ గుడ్. అయితే నా అంబు, నా అంబుల పొదిలో ఉండవలసిన వాడు. ఇక విల్లుకి నెక్స్ట్ ప్రమోషన్ తెలుసా, విల్లునికి బిగిస్తా అని తన్నాయి, శత్రువు గుండెలు చీల్చాలి, చరిత్ర పుటలు చినిగిపోవాలి. దేవుని పిల్లలారా, ఈ సమాజాన్ని బాగు చేద్దాం, అజ్ఞానం నుండి సమాజాన్ని బయటికి తీద్దాం. నాట్ ఓన్లీ ఇండియా, ఇది ఒక ఇండియాలో ఉన్న వాళ్ళకి బోధ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి బోధ కాదు, ప్రపంచానికి అవసరమైన బోధ. ప్రపంచానికి అవసరమండి ఈ బోధ. ఈరోజు విదేశాల్లో తీసేశారండి బైబిల్ని, అసలు చర్చలే కట్టేశారు వాళ్ళు, పాశ్చాత్య దేశాల్లో, యూరప్ దేశాల్లో.
దేవుడు అంటే వారికి భయం లేదండి. బైబిల్ అంటే పట్టించుకోరు వాళ్ళు, వాళ్ళకి అనవసరం అది. మరి ఈ చిన్న దేశంలో మనం పుట్టాం, ఈ మధ్యన అభివృద్ధి పదంలో పడుతున్నాం. ఈ దేశంలో పుట్టిన మనం ఎన్నో సంస్కృతులకి, ఎన్నో సంస్కరణలకి ఆలవాలు అండి మన భారతదేశం. నేను భారతదేశంలో పుట్టాను కనుక భారతీయుడిగా గర్వపడుతూ మహాజ్ఞానాన్ని బోధించే ఇండియన్గా ఉన్నాను. అది అమెరికాలో పుడితే ఒబామాలా ప్రెసిడెంట్ అమెరికాకి ప్రజల ఓట్ల కోసం మీరు అబార్షన్ చేసుకోండి, చట్టబద్ధం చేసేసేవాడిని. అక్కడ పుట్టినవాడు అలా మారుతాడు, ఇక్కడ పుట్టినవాడు అలా మారాలి. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు కూడా ఆ రోజు అదే మాట అన్నాడు, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మార్కు 14:24 వచనంలో మీరేమి వినుచున్నారు, నిజమా అబద్ధమా, అవాస్తవమా వాస్తవమా, పేపర్లో వచ్చిందంతా రైట్ కాదు, శాస్త్రవేత్త చెప్పిందంతా రైట్ కాదు, అది తప్ప రైటా అని ఏమండి, వాళ్ళంతా శాస్త్రవేత్తలు కదండి, వాళ్ళంతా హిస్టోరియన్స్ కదా, చరిత్రకారులు కదా, వాళ్ళంత జ్ఞానం మాకు లేదండి, మన మేము వాళ్ళని ఎలా అడ్డగలమండి, ఏ విధంగా వాళ్ళని మేము తప్పు పట్టగలమండి అని మీరు అనుకుంటున్నారు కదా. మీరు అనుకోవటంలో తప్పు లేదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏమండి అప్పుడప్పుడు బుర్ర తిరుగుతుందండి, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయండి అనగానే, ఒక పెద్ద మిషన్లోకి మిమ్మల్ని ప్రవేశపెడతారు, స్కానింగ్ మిషన్లోకి పడుకోబెట్టి మీ బ్రెయిన్ అంతా ఫొటోస్ తెస్తుంది అది. అప్పుడు రోగ నిర్ధారణ జరుగుతుంది, బ్లడ్ టెస్ట్ ట్రై చేస్తారు, యూరిన్ టెస్ట్ ట్రై చేస్తారు, ఏమండి అన్ని టెస్టులు అయిన తర్వాత దీ అసలు రోగం యొక్క పరిస్థితి తెలియనప్పుడు వాళ్ళు ఏ ఏ సిస్టమ్ను వాడాలి, మీకు ఏ రకమైన స్కాన్ చేయాలి మిమ్మల్ని అని. ఆ కొత్త కొత్త స్కానింగ్ మిషన్లు అన్నీ మనకి విదేశాల నుండి వచ్చేస్తున్నాయి, మనలందరినీ టెస్టులకు రాస్తుంటారు, ఎక్కడ పొరపాటు ఉందో కనుగొంటారు, ఆ పొరపాటుకి సరైన వైద్యం అందిస్తారు. మరి చరిత్రకారుల్ని ఈ రకమైనటువంటి శాస్త్రవేత్తల్ని మరి వీళ్ళని మరి మనం ఎలాగా మరి తెలుసుకోగలమండి అంటే, దేర్ ఇస్ ఎ స్కానింగ్ మిషన్. దేవుడు అమాయకుడు కాదండి, దేవుడు చాలా గొప్పవాడు. లేనివి ఎవడికి రానివి దేవుడే చెప్పినవి ఇందులో ఉన్నాయండి. ఇందులో ఉన్నాయన్న సంగతి ప్రపంచ క్రైస్తవ్యానికి అర్థం కాకుండా పోయిందండి, అందుకే మతగ్రంథం అయిపోయింది. ఇది మతపుస్తకం అంటారు, క్రైస్తవులు మతస్థులు అంటారు, కాదండి ఆ పదం లేదు. యూద మతం ఉంది, ఇస్రాయేలీల మతం ఉంది, క్రైస్తవ మతం లేదే బైబిల్లో, క్రైస్తవ మార్గం అన్నది బైబిల్లో, నేనే మార్గం. కనుక మతం వల్ల మత ఛాందస్యవాదం పుడుతుంది, మత ఛాందస్యవాదంలో ఉగ్రవాదం పుడుతుంది, ఉగ్రవాదంలో మరణాలు సంభవిస్తాయి. మందలాటవాదం కాదు, క్రైస్తవవాదం. చనిపోయి అనేక మందిని బ్రతికించు అన్నాడు యేసు, చనిపోయి అనేక మందిని చంపేయి అన్నారు మతస్థులు. దేవుని పిల్లలారా, బైబిల్లో లేనిదంటూ ఏమీ లేదు. ఇప్పుడు నెబుకద్నెజర్ చరిత్రలో అసలైనది ముఖ్యమైనది తీసేసిందండి ఈ చరిత్ర. ఆయన కట్టిన హ్యాంగింగ్ గార్డెన్ చెప్తున్నావు, ఆయన పరిపాలనా పద్ధతిని చెబుతున్నావు, ఆయన రాజ్యం ఎంతవరకు విస్తరించి ఎల్లలు తెలుపుతున్నావు, ఆయన ఎంతకాలం రాజ్యపాలన చేశాడని చెబుతున్నావు, ఆయన తదనంతరం ఎవరు పరిపాలించారు బాబిలోనియన్స్ని చెబుతున్నావు. ఇవన్నీ బాగున్నాయి, కానీ ప్రపంచ చక్రవర్తి మనస్సులో తెలియని ఏదో ఆందోళన, అది ప్రపంచానికి తెలియాలి, అది వాళ్ళు చెప్పడం మానేశారు. సాతాను యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందండి, మత్తయిలో 4:4 ఏమంటుంది, ఏటి నువ్వు ఈ ప్రపంచాన్నంతా పరిపాలించాలనే వచ్చావా అని అడిగింది.
నువ్వు ప్రపంచాన్ని పరిపాలించాలా? హేళన గడిగాడు పిల్లాతు, నువ్వు రాసువా? నేనేం రాజును లేండి అనలేదు ఆయన, నేను రాజునే రా అన్నాడు. రోమా గవర్నర్తో యేసు ఇచ్చిన సమాధానం, నువ్వు రాసువా అని అడిగితే నేను రాజునే. లోకసువార్త 4వ అధ్యాయం, ఏంటరా 4వ అధ్యాయం 5-6 వచనాలు, అపవాది ఆయన తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో అతనికి చూపించి, ఈ భూలోక రాజ్యముల అధికారం అంటే చక్రవర్తి, ఈ చక్రవర్తి సింహాసనము నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు చూసావు కదా, నీకు చూపించాను కదా, ఈ లోక రాజ్యాలన్నిటి నీకు చూపించాను కదా, అంటే ఈ లోక రాజ్యాలన్నిటిపై పెత్తనం, సింహాసనం, కిరీటం నీకు కావాలా? ఎందుకు నేను అడుగుతున్నానంటే ప్రస్తుతం అది నాది. యేసు వచ్చే కాలానికే ప్రపంచ అధికారం, సార్వభౌమ అధికారాన్ని సాతాను తన చేతుల్లో పెట్టుకుంది, పరిపాలన తన వల్ల సాగుతుంది. అది భూమి మీద ఎక్కడా దాని సింహాసనం లేదు, అంతరిక్షంలో ఉంది దాని సింహాసనం. వాయుమండల సంబంధమైన అధిపతి అది, యుగ సంబంధమైన దేవతది. ఒకటి రాజ్యాధికారం, 2 దేవత్వం నాది అంటుంది, అధికారం నాది. మీరు మొరక్కులు మొరక్కవలసింది నాకు, అదే మొక్కు నిన్ను మొక్కమంటున్నాను, మొక్కే ఒకసారి నాకు. రాజ్య మహిమలన్నీ చూపించిన తర్వాత యేసుక్రీస్తు అంటుంది, నీవు నాకు మొరక్కితివా అంటే యేసునే మొరక్కమన్నదంటే ప్రపంచ ప్రజలను పాదాల దగ్గర అప్పటికే పడేసిందని అర్థం. మనం అనుకుంటున్నాం ప్రపంచాన్ని పాలించిన బబులోను చక్రవర్తి అంటావా, ప్రపంచాన్ని పాలించిన మాదీయులు పారసీకులు అంటావా, ప్రపంచాన్ని పాలించిన గ్రీకులు అంటావా, గ్రీకులు అంటున్నావా, లేదా రోమన్స్ అంటున్నావా, లేదా అరవ్యస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ అంటున్నావా? ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది దుష్టుడు, వీళ్ళందరికి వాడే చక్రవర్తి. వీళ్ళు సామంతులు, బబులోను ఒక సామంతురాజు సాతానుకి, మెడో పెర్షియన్స్ ప్రపంచ పాలన చేసిన ఆ రాజులు, అహష్వేరోష్ ఎస్తేరు రాణి భర్త, అతడు కూడా సామంతుడే సాతానుకి. అలెగ్జాండర్ ది గ్రేట్ వాడొక సామంతుడు, దానికి రోమన్స్ 600 సంవత్సరాలు ఇనుప పాదాలతో తొక్కేసింది ప్రపంచాన్ని, రోమన్ ఎంపైరిజం. వాడు సామంతే. రవస్తమించిన సామ్రాజ్యం క్రీస్తు తరువాత, వాళ్ళు ఇప్పుడు చూడండి వాళ్ళ సామంతులు కదా, మీకే తెలుస్తుంది. దేవుని పిల్లలారా, యేసు దగ్గరకు వచ్చిన అపవాది అంటుంది, నీవు నాకు మొరక్కితివా, ఇదంతయు ప్రపంచ పెత్తనం, సామ్రాజ్యాల అధికారం, చక్రవర్తి సింహాసనం నీకిస్తాను యేసుక్రీస్తు. యు లైక్ ఇట్? యు వాంట్ ఇట్? ఏసేవన్నాడు ఒకసారి చదవండి, తర్వాత వచనం 4వ అధ్యాయం లూకాసువార్త 8వ వచనం. అందుకు యేసు, నువ్వు మొక్కాలి, మొక్కులు నీవి, మొక్కులు నావి కావు. మొక్కులు నీవవ్వాలి, నీ దేవుడైన ప్రభువుకు నువ్వు మొక్కాలి. ఎందుకు? సింహాసనాల మీద కూర్చోబెట్టేది ఆయనే, సింహాసనాలు దించేది ఆయనే.
అసలు రాజ్యమే లేకపోతే మట్టి లేదు మనుషులు అంటున్న వీళ్ళకి మట్టి లేకపోతే మనుషులు ఉంటారా అన్నది తెలుసా? రాజ్యమంటే మట్టి కాదు, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులో అన్నాడు. మంచిది, మంచి మాట. అంటే సగం నుంచి చెప్పాడు పాపం కవి. అసలు మట్టే లేకపోతే మనుషులు ఉంటారా కవి? అసలు మట్టే లేదనుకో, మనిషి ఉంటేనే కదా దానికి ఒక సూటు, దానికి ఒక కళ్ళ జోడు, చేతికి ఒక వాచి, కాళ్ళకు ఒక బూటు. అసలు మనిషే లేకపోతే ఇవన్నీ ఎవరికి? భూమి కలుగుగాక. అది దేవుని మాట, దేవుని వలన కలిగిన మాట. అంతే, సృష్టిని కలిగించిన, విశ్వాన్ని నిరూపించిన దేవుడు, కట్టించిన దేవుడు. విశ్వాన్నంతా చూశాడు. వండర్ఫుల్, చాలా బాగుంది. ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు చెబుతాడు, అది చెప్పబోతున్నాడు. విశ్వాన్నంతా చేసిన తర్వాత ఈ విశ్వం పునాదులు ఎక్కడున్నాయి? కనిపించే 90 పాళ్ళ చీకటి పదార్థం, డార్క్ మ్యాటర్, కనిపించని 10%, ఓన్లీ 10 లోపలే ఉంది పర్సెంట్ అంతా. ఈ 10% ఈ నక్షత్రాల కూటములు, నక్షత్రాలు, గెలాక్సీస్ అంటారు వీటిల్ని. కోటాను కోట్ల నక్షత్ర మండలాలలో, ఒక నక్షత్ర మండలంలో కోటాను కోట్ల నక్షత్రాలలో ఎక్కడో ఒక సూర్యుడు, ఆ సూర్యునికి కొన్ని గ్రహాలు, ఆ గ్రహం మూడోది ఒక గ్రహం, అది యూనివర్స్కి ప్రథమ సెంటర్ ప్లేస్లో దాన్ని పెట్టి అక్కడ పెట్టాడట ప్రభుత్వాన్ని. యూనివర్సల్ కింగ్డమ్, యూనివర్సల్ కింగ్డమ్. విశ్వానికి ప్రభుత్వం ఉన్నదా? విశ్వానికి ప్రభుత్వం ఉన్నది. విశ్వానికి ప్రభుత్వ అధికారి ఎవరో తెలుసా? దానిని చేసిన తండ్రి అయిన మనకన్న తండ్రి. అమోసు గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకున్నవాడా? ఏం బాబు అక్కడ ప్లాన్ చేస్తున్నావు, చంద్రమండలిలో ప్లాన్ చేస్తున్నావు, ఈ మధ్య జంగారెడ్డి దగ్గర ప్లాన్ చేస్తున్నారు మీరు. ఏంటి ఇల్లు కట్టుకోవడానికేనా? ఇల్లు కొను కట్టుకోవడానికి. ఏం బాబు భూమి మీద మీకు నమ్మకం లేదా? ఎందుకోనండి, భూమి మీద మా వాళ్ళ పరిస్థితి అంతా చూస్తుంటే అగ్రరాజ్యాల నుంచి జనరాజ్యాల వరకు భయంకరమైన మారణాయుధాలు కనిపెట్టేశారు. భూమిని కొన్ని 100 సార్లు తగలబెట్టే మారణాయుధాలు ఉన్నాయి. ఈ వేళో రేపో మూడో ప్రపంచం అంటూ, యుద్ధం అంటూ వస్తే ఇక మనుషులు చావడం కాదు, ఆ ప్రాంతాల వారు చావడం కాదు, మొత్తం భూమి మంటల్లో దగ్ధమైపోద్ది అని కొన్ని దేశాలు జాగ్రత్తగా ఆలోచిస్తూ భవిష్యత్తు ప్రణాళికల కోసం, ఒకవేళ ఈ భూమి అంతరించిపోతే మనం ఎక్కడో దగ్గర పైన ఏదో ఒక ఇల్లు కట్టేసుకుంటే బాగుంటుందని. ఇప్పటికే ఈరోజు ఈ మానవ సమాజంలో, ఈ ప్రపంచ దేశాల్లో కొంతమంది పిచ్చివాళ్ళు లేచిపోయారు. ఆ పిచ్చివాళ్ళలో హాలీవుడ్ యాక్టర్లు ఉన్నారు, మన విజయవాడలో కూడా కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి మన దగ్గరలోనే. ప్రపంచంలో చాలా దేశాల్లో మరి ఫ్లాట్స్ కొనుక్కున్నారు చందలమంటల మీద. ఏంటి బాబు ఫ్లాట్సా? ఫ్లాట్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న మన రాజధాని అవుతుంది గుంటూరు. ఎలాగైతే ఈ 10 అంతస్తుల భవనాలు, ఆకాశ హర్మియాన నెలవు అలా కట్టేసుకుందాం. వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి మీ మధ్య. ఇప్పుడు ఆ వాక్యం చదవండి. ఆకాశముందు మేడగద్దులు కట్టుకొనుటకు, ఆకాశమండలమునకు భూమి యందు పునాదులు వేశాడు. అసలు దీని కన్స్ట్రక్షన్ తెలుసా నీకు? విశ్వం యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి? బుర్ర తిరుగుతుందా? భూమి ఏమో మండిపోదు, గెర్ర తిరుగుతుందా? భూమి తిరుగుతుందా? నువ్వు తిరుగుతున్నావు అని బుర్ర తిరుగుతుందా? అప్పుడు భూమిలో వేడికిపోయినవి అని బయటకు వచ్చేసాయా? అవన్నీ చలబడిపోయా? ఆ చలబడిన వాటిలో ఏ మొక్క మీద ఉండకుండా భూమి మొక్క మీద, ఈ మొక్క మీదే మనుషులు పుట్ట జీవి పుట్టిందా? మరి ఈరోజు అంగారకుడిలో జలాలు ప్రవహించే ఉన్నాయి, అవి ఉన్నాయి, జలాలు ఉన్నాయని తేలింది. నువ్వే చెప్తున్నావు రెండు మాటలు. మాది ఒక మాటే, రెండు ఎప్పుడు ఉండదు.
మారదు. ఓన్లీ వన్, వన్ అండ్ ఓన్లీ. వర్డ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ, ఐ ఆమ్ వన్ అండ్ ఓన్లీ. ఆల్ ఈజ్ వన్, వన్ అండ్ ఓన్లీ. గాడ్ ఈజ్ వన్, వీఆర్ వన్ ఫ్యామిలీ. ప్రపంచానికి అసలు వాళ్ళు అవివేకత మీద దెబ్బ కొట్టవలసిన క్రైస్తవ్యం ఈరోజు ఎందుకు బైబిల్ని పక్కన పెట్టేసింది? దేవుని పిల్లలారా, ఇక వెళదాం. అసలు ఈ విశ్వానికి సృష్టికర్త ఎక్కడ వేసేటట్టు పునాది విశ్వానికి? భూమి మీద పునాదులు. అంటే భూమి భస్మం అయిపోతే నువ్వేమో ఇక్కడికి వెళ్ళి ఉంటావా, మధ్యలోకి వెళ్ళి ఉంటావా? అసలు పునాది కూలిపోతే మొత్తం పది అంతస్తులు పడపడపడపడపడపడ పడిపోతాయి, అందులోనూ చిక్కడిపోతావు. పునాది డ్యామేజ్ అవుతుందిరా నాన్న, పునాదైపోద్ది భూమి. దేవుడు భూమండలాన్నే ఎందుకు పునాదిగా పెట్టాడు? దేవుడు భూమండలాన్నే ఎందుకు పునాది పెట్టాడు విశ్వానికి? చదువుతారా, చూస్తారా? దానియేలు గ్రంథం 2:44. దానియేలు గ్రంథం 2:44, భూమి ఎక్కడుందో ఇలా తెలియక సూర్యుడు కేంద్రంలో ఉన్నాడని ఒకటి చెప్తాడు, అప్పారావు గడు అలాగే చెప్తాడు, నేను రామారావుని భూమి కేంద్రస్థానంలో ఉందని కొంతమంది చెప్తున్నారు. బాగా వినాలి ఇది. జియో సెంట్రిక్ థియరీ, మరొక థియరీ ఏంటి నాన్న? సోలార్ సెంట్రిక్ థియరీ. సూర్య కేంద్ర సిద్ధాంతం ఒకటి వచ్చింది. అంటే విశ్వానికి సూర్యుడు మధ్యలో ఉన్నాడని ఒకటి చెప్పాడు. ఆడి తర్వాత వచ్చిన వాడు ఏమంటున్నాడంటే, ఏమండే? జియో సెంట్రిక్ థియరీ, భూకేంద్ర సిద్ధాంతం. వీళ్ళిద్దరిది మనం ఎందుకు నమ్మాలి? మనం నమ్మద్దు. కనుక ఆమోసు గ్రంథంలో వీళ్ళిద్దరు పుట్టక ముందు, వాళ్ళ అమ్మ బాబులు వాళ్ళ కనక ముందు, వాళ్ళ తాతల కనక ముందు, వీళ్ళ తాతల తాతల వీళ్ళ కనక ముందు దేవుడు రాయించిన ఈ స్కానింగ్లో ఏమని బయటపడిందో తెలుసా? విశ్వానికి భూమి కేంద్ర స్థానంలో ఉండి విశ్వ పునాదులన్నీ భూమి మీదే ఉన్నాయి. ఇక్కడ మనం ఎప్పుడు నిలబడిపోవాలండి అంతే. వీళ్ళు ఇప్పుడు కాట్లాడుకుంటున్నారు మన దగ్గర శాస్త్రవేత్తలు ఇద్దరు. కోతి నుండి వచ్చాడనొకడు, చేప నుండి వచ్చాడనొకడు, ఏదో గ్యాస్ వలన వచ్చాడనొకడు, ఎలియన్స్ నుంచి, ఇతర గ్రహాల నుంచి వచ్చారు. వీళ్ళు ఎలాంటో తెలుసా? చేపల బజార్లో చేపలు అమ్ముకునే టైప్ వీళ్ళు. మీరు శాస్త్రవేత్తలు అనుకోకండి వాళ్ళని, వాళ్ళంత తెలుగు తక్కువలు దద్దమ్మలు ఎవరుండరు. ఎవరికి? క్రైస్తవులకు మాత్రమే ఈ పవర్ ఉంది. వాళ్ళని పట్టుకోవాలంటే ఒక్క క్రైస్తవుడే పట్టుకోగలడు వాడిని, వాళ్ళని. ఒకడు సూర్యకేంద్ర సిద్ధాంతం అంటాడు, ఒక భూకేంద్ర సిద్ధాంతం అంటాడు, ఇద్దరికి వచ్చేసరికి ఎవడది రైటు? ఎవడది రైట్ అంటే సూర్యుడు మధ్యనున్నాడు, చంద్రుడు మధ్యనున్నాడు, భూమి మధ్యనున్నదు, అంగారకుడు మధ్యనున్నాడు చెప్పేది శాస్త్రవేత్తలు కాదు. దానిని కలిగించిన వాడు చెప్పాలి. బాత్రూమ్ ఎక్కడుండాలో, డైనింగ్ రూమ్ ఎక్కడుండాలో, నీ స్లీపింగ్ రూమ్, బెడ్రూమ్ ఎక్కడుండాలో, అది రారంట పోయేవాడికి అడిగితే ఏం చెప్తాడు? ఉండయ్య బాబు నేను వంకాయలు కొనుక్కోవాలంటాడు. దాని బిల్డర్ దగ్గరికి వెళ్ళు, అతని మాస్టర్ ప్లాన్ తీ, ఆ ఇంజనీర్ ఎవరో కనుక్కో. భూమి మీద దేనిని కావాలనుకున్నా ఇన్ని ప్లాన్లు అడుగుతున్నావే, ఇన్ని గ్రాంట్లు అడుగుతున్నావే ప్రభుత్వం నుంచి. ప్లాన్ గ్రాంట్ అయిందా లేదా, పర్మిషన్ ఇచ్చిందా లేదా, మున్సిపల్ కార్పొరేషన్ అడుగుతున్నావే. ఈ విశ్వం కలగడానికి ఎవరి ప్లాన్ ఉంది? కలిగి ఉన్నదేదియు ఏసనే నేను లేకుండా కలుగలేదు. ఇవే చెప్పేస్తున్నానా? ఎప్పుడూ ఉందా? ఎప్పటి నుంచో వేల సంవత్సరాలుగా బైబిల్లో ఉన్నది. కలిగి ఉన్నదేది నేను లేకుండా కలుగలేదు. నేను ప్రధాన శిల్పిని. యేసు వలన కలిగింది, కన్న ఆయన్ని కన్న తండ్రి అయిన దేవుడే దీనిని చేయించాడు. ఆయన చేత చేసిన వాడు చెప్పాలి, చేసిన వాడు చెప్పాలి. భూమి కేంద్రస్థానంలో ఉందో, అంగారకుడు కేంద్రస్థానంలో ఉన్నాడో, సూర్యుడి కేంద్రస్థానంలో ఉన్నాడో. ఈ శాస్త్రవేత్తలు చెప్పిన తప్పులు తడకలు అసలు మీరు నమ్మకూడదు. ఈ చరిత్రకారులు చెప్పిన ఇచ్చకపు మాటలు మీరు నమ్మకూడదు. ఇవన్నీ ఎందుకు పుట్టాయో తెలుసా? సాతాను సామ్రాజ్యంలోని సైన్యాలలోని వీళ్ళంతా సోల్జర్స్ వాళ్ళు.
అమాయక జనాన్ని తప్పుదారి పట్టించి అమాయక ప్రపంచాన్ని అన్యాయంగా చెరుపుతూ చేస్తున్న ప్రయోగాలు ఇవన్నీ. వాళ్ళు చెప్పుతున్నవన్నీ అబద్ధాలు. పిడి సుందర్ ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రపంచ వ్యాప్తంగా. అటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ, ఇటు నాసా స్పేస్ ఏజెన్సీ కానీ, లేదా చరిత్రకారుల్లో ఎవరైనా సరే ఎవడో ఒకరిని మీరు నెట్ ద్వారా పిలవండి. ఈ గుంటూరు పట్టణంలో, ఈ గుంట గ్రౌండ్లో నాతో వాడిని పోటీకి నిలబెట్టండి. ఎనీ బడీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో, ప్రపంచంలో మళ్ళీ చెప్పమంటారా, భవిష్యత్తు కూడా చెప్తాను, ఆడు రాడండి. ఎందుకంటే నా పేరు వినగానే వాడు వెంటనే టాయిలెట్కి వెళ్తాడు. మీకంటే ముందు తెలుసురా వాడి గురించి, మాకు సింహగర్జన పంపాడురా మాకు. అది చూసిన తర్వాత మాకు అర్థమైంది, మేమెందుకు ఆ సింహం నోట్లో మా బుర్ర పెట్టి మేమెందుకు చీప్ అయిపోవాలి ప్రజల దగ్గర. వెరీ గుడ్. దేవుడు ఎందుకు భూమిని సెంటర్లో పెట్టాడు? ఇప్పుడు మనకు ఆ పాయింట్ తేలాలా? దానియేలు గ్రంథం 2:44 చూడండి, టాప్ సీక్రెట్ ఏంటో. దానియేలు గ్రంథము 2:44, దానియేలు గ్రంథము 2:44. అష్యూరియన్స్ అండ్ బాబిలోనియన్స్, మెడో పెర్షియన్స్, గ్రీక్స్ అండ్ రోమన్స్, క్రీస్తు పూర్వం పాలిస్తున్న మహాసామ్రాజ్యాల గురించి మాట్లాడుతూ, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడే భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించాలనే డెసిషన్ తీసుకున్నాడు ఆయన. యూదులు బాబిలోనియన్ చెరకు వెళ్ళిపోతారు, యూదులు బాబిలోనియన్ చెరకు వెళ్తారు 27:330 క్రీస్తు పూర్వం 330-1453. ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి, రాసుకోవడానికి బాగుంటుంది. ఏనన్నా వీళ్ళ పాలన కానీ మీరు ఆలోచిస్తే చాలా చక్కగా ఉంది. ఎవరు అబద్ధం ఆడడానికి వీల్లేదండి దీని గురించి, ఎవరు కలబలి కబుర్లు చెప్పడానికి వీల్లేదండి. బాబిలోనియన్స్ ప్రపంచాన్ని పరిపాలించారు వీళ్ళు 605-539 క్రీస్తు పూర్వం. కథ కాదు ఇది, వాడు రాసుకున్న చరిత్ర ఇది. బాబిలోనియన్స్ ఎంతకాలం పరిపాలించారు ప్రపంచాన్ని అంటే 605-539. ఆ పరిపాలన కాలంలో ప్రపంచాన్ని పాలించే మహాచక్రవర్తి అంటే వాడు నెబుకద్నెజరు. వాడట కాలగన్నాడట, ఆడట మర్చిపోయాడట. ఆడు చూడండి, వాడికి ఎంత పెంకితనమో. కాడి ఆడుబడుకోవటం ఏంటి, ఆడికి నిద్ర పట్టడం ఏంటి, ఆ పనికి మనలు వాడికి ఏదో కళ రావటం ఏంటి. ఆ కళ చెప్పాలట, కళ భావాన్ని చెప్పాలట, చెప్పకపోతే బబులోను సామ్రాజ్యంలో ప్రపంచ ప్రజలలో ఎంతమంది వాస్తులు చెప్పేవాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు, శకునాలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ ఈడ్చుకురమ్మన్నాడండి బబులోని చక్రవర్తి. రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు అని ఈడ్చుకొచ్చేసారండి. ఎందుకంటే ప్రపంచ చక్రవర్తి కదండి, మాడు ముఖం వేసుకుని, దేవుడు ముఖం పెట్టుకొని వాడిని అడుగుతున్నాడు, ఏమని, నేను కలగన్నానయ్యా, చిత్తం మహాప్రభు, ఆ కళ ఏంటో చెప్పండి. అయ్యో బాబోయ్, అంతేకాదు మేము లొదలనో, కళ భావాన్ని చెప్పండి, లేదా చెప్పకుండా మీ తల తగ్గొట్టేస్తాను. అదండి వాడి కఠినమైన శిక్ష. ఆ రోజు వాడి వల్ల ఎంత బాధ అనుభవించారండి. ఈరోజు కూడా అలాంటి ఉంటే ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళకి, శాస్త్రాలు చెప్పేవాళ్ళకి తల దించేయాలండి, తప్పులు చెప్పిన వాడికి. ఇంకానయ్యో మనం వాస్తవం చెప్పిన తర్వాత నిజం చెప్పమంటున్నాం. ఆ బబులోని చక్రవర్తులు అట్టాడు వస్తే ఆ వాస్తవం ఏంటో నువ్వే చెప్పు, అబద్ధం ఏంటో నువ్వే చెప్పు, నిజం ఏదో నువ్వే చెప్పంట అలాంటోడు. చూడండి క్లిప్లో, అప్పుడు బబులోని నుంచి చెరగొన్న యూదుల్లో మేధావులైన వారు, యవనస్తుల్లో మేధావులైన వాళ్ళందరినీ దగ్గర తీసుకురండి, ఎవరు ఒప్పందించారు, బాబు యూదులు అనేవాళ్ళు ఉన్నారు, అబ్బో చాలా పవర్ఫుల్ పీపుల్, ఒక రాజ్యమును స్థాపించును రాజా. నువ్వేమని పడుకున్నావో తెలుసా,
నా తర్వాత ఈ ప్రపంచాన్ని ఎవరు వెళ్తారు, నా వారసులు వెళ్తారా, నా కుటుంబం వెళుతుందా, ఎవరు వెళ్తారు, నీ వాళ్ళు వెళ్ళాలని నువ్వు అనుకున్నావు. కానీ ఆ లోహాలను చూసిన తర్వాత, ఆ లోహంలో ఆ లోహాలు మార్పును చూసిన తర్వాత, బంగారం ఏంటి, ఇత్తడేంటి, ఈ వెండేంటి, ఇత్తడేంటి, ఇనువేంటి, ఇనువు మట్టితో ఉన్న పాదాలేంటి అని కదా నువ్వు కంగారు పడుతున్నావు. రోమన్ ఎంపైరిజంలో పతనం ఆరంభమవుతుంది. యేసు రాజ్య పాలనతో చరిత్రకిక్కిన ఈ రాజ్యము కనిపించటలేదే. దేవుడు ప్రారంభించిన రాజ్యం ఏది, నాలుగు రాజ్యాలని తుత్తునీయులుగా చేసిన మహాసామ్రాజ్యం ఏది, దాని చక్రవర్తి ఏడి, దాని సింహాసనం ఏది, దాని పరిపాలన యొక్క అంచులు ఎల్లలు ఎక్కడున్నాయి? ఇండియాకి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం అని ఇన్ని ఎల్లలు ఒక్కొక్క దేశానికి ఉంటే ప్రపంచ పటంలో ప్రపంచ చక్రవర్తి ఏ దేవుడు ప్రారంభించిన ఈ మహాసామ్రాజ్య ఎల్లలు మహాభూతలమంత పెద్ద రాయిగా మారిపోతుంది నా రాజ్యం అన్నాడు దేవుడు. ఆ రాజ్యానికి చక్రవర్తి యేసు అన్నాడు. ఆ యేసును అడ్డగించడానికే వచ్చింది తన 30వ ఏట. యేసు 30వ ఏట ఈ రాజ్యముల అధికారము దాని మహిమ నాకు అప్పగింపబడిందయ్యా యేసయ్యా, నువ్వు నా పాదములకు మొరుక్కితివా, ఇదంతా నీదే. సెల్యూకస్ అలెగ్జాండర్ సైన్యాధిపతి అయిన సెల్యూకస్ వచ్చి పురుషోత్తముడికి ఏదో దానం చేసినట్టుగా ఇందాక మనం చరిత్ర విన్నాం. కాదు, దేవుడికి దానం చేస్తా, యేసుక్రీస్తుకు దానం చేస్తానంటుంది ఎవరు? ఆయన ఎవరు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదన్న ఈ విశ్వంలో, భూకేంద్రంలో ఉన్న ఈ భూమి కేంద్రస్థానంలో ఉంటే దేవుని రాజ్యానికి కేంద్రస్థానములో ఇవ్వబడింది అని అర్థం. అంటే దేవుని రాజ్యము కేంద్రస్థానముగా ఉన్న భూమి విశ్వానికి కేంద్రస్థానంలో ఉంది, దేవుని మహాసామ్రాజ్యానికి కేంద్రస్థానంలో ఉంది. ఆ సామ్రాజ్యం భూమి మీద లేకుండా తుడిచిపెట్టేసిందండి దయ్యం, తుడిచిపెట్టేసిందండి. ఇస్లాం వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఈరోజు ఏమంటున్నారో తెలుసా? పవిత్ర యుద్ధం మేము ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఇస్మాయిల్ ఇస్లాం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది కనుక, ఇంకా పరిపాలించబోతుంది ఇస్లాం. అది యూదులను అడగండి, వెళ్ళి మీరు చెప్పండర్రా, మెస్సయ్యా వస్తాడు, పరిపాలన ఆరంభిస్తాడు అని వాళ్ళు చెప్తున్నారు. ఇక క్రైస్తవులను అడగండి, యేసు రాజుగా వచ్చుచున్నాడు అని ఈలుపాడుతున్నారు. అంటే ఎందుకీ రాజ్యం ఇది? ఏమండి, విశ్వాలను కలిగించిన వాడు, విశ్వాన్ని కలిగించిన దేవుడు, విశ్వాన్ని కలిగించిన దేవుడు, ఆయన రాజ్యస్థాపన చరిత్రలో లేదండి. సూర్యుడు ఎలా కలిగాడు? తిరగటం వలన గ్రహాలు వచ్చాయని బుద్ధిహీనులు చెబుతుంటే వాళ్ళ మాటలే నమ్మారండి. మరి విశ్వం ఎలా కలిగింది? విస్ఫోటనం జరిగింది, బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పుకున్నారు, ఏదో కథ చెప్పారు, ఆ కథను నమ్మేశారు. కానీ కలిగించిన దేవుడు ఒక్కసారి చూడండి. తర్వాత మాదీయ పారసీకుల సామ్రాజ్యం కూడా అంతమైపోయింది. 66 సంవత్సరాలు బాబిలోనియన్స్ పరిపాలించారు, మాదీయ పారసీకులు 208 సంవత్సరాలు పరిపాలించారు, గ్రీకులు 163 సంవత్సరాలు పరిపాలించారు. యేసు వచ్చిన తరువాత కూడా రోమీలు 400 సంవత్సరాలు పరిపాలించారు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు స్థాపించిన రాజ్యం ఏదర్రా? క్రైస్తవ సోదర సోదరిమణులరా, బైబిల్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులరా, పాఠశాలలో వాళ్ళు కక్షతో పెట్టలేదు నా యేసు చరిత్రను, నా యేసు రాజ్యాన్ని చెప్పలేదు వాళ్ళు. ఆ రాజుల కాలంలో ప్రారంభించబడిన దేవుని రాజ్యం కనుమరుగైందా? ప్రారంభించలేదా? ప్రారంభిస్తాను అని చెప్పిన దేవుడు అబద్ధమాడా? ఏది యేసు సింహాసనం? ఏది యేసుక్రీస్తు అధికారం? సాతాను అన్నాడు, నువ్వు నా కాళ్ళకు మొక్కితే నేను ఇది దక్కుతుంది. మరి ఆయన సవాలు విసిరాడు, నువ్వు మొరక్కాలి కానీ నేను సాగిలిపడటం ఏంటి, నేను ఒక రారాజుని.
ప్రపంచ చక్రవర్తికి ఎలాంటి గతి? లోక 17 లోక సువార్త 17 అధ్యాయం ముగిస్తాను 20వ వచనం. లోక సువార్త 17 అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునో పరిసయ్యులు యేసుక్రీస్తును అడుగుతున్నారు. ఆయన వచ్చినప్పుడు రాజ్యం గురించే మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అయ్యా అని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము, అదిగో దేవుని రాజ్యము, ఇక్కడుంది అక్కడుంది అని అంటారు. భూమి మీద అంతా దేవుని రాజ్యము, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదని చెప్పిన యేసు మాటలు ప్రపంచ క్రైస్తవులకు అర్థం కాలేదా? మన మధ్య లేదా? మరి లేకుండా చేసింది. ఈ మాయలో నుండి రేపు మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను. కళ్ళు మూసుకోండి. నిన్న బాకీ చెల్లించేశాను, మీరెవరూ బాధపడకండి. వీలైనంత వరకు మీరు 10 గంటల వరకు ఉండడానికి ప్రయత్నించండి. అలాగనే తొందరగా వచ్చేయాలి మీరు, ఎందుకంటే టాపిక్స్ అన్నీ మరలా మీకు అర్థం కావు. ఓకే, కళ్ళు మూసుకోండి. వెళ్ళిపోదురు కానీ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పట్టణాన్ని దీవించారా తండ్రి. ప్రథమంగా ఈ పట్టణానికి ఈ వాక్యాన్ని మీ పిల్లల మనసుల్లో నింపటానికే నా తండ్రి మీ ఆలోచన. ఉత్తర కోస్తా అంతా అతకుతలమై నీళ్లు నిండి నదులు పొంగిపోయి నాయన ఇళ్ళు మునిగిపోయాయి తండ్రి. కానీ ఈ పట్టణాన్ని ఇందుకే ఇంత జాగ్రత్తగా కాపాడావా తండ్రి? అవును నాయన, అవును. మీ పిల్లల మనోనేత్రాలు తెరవండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ, నెట్టను వీక్షిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరికీ వచ్చుగాక, చెందునుగాక, ఆమేన్.